నిశ్శబ్దంగా 13 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులను పెట్టుబడులను దిగ్గజాలు వచ్చారు భారతదేశాన్ని శాసించే కార్పొరేట్ శక్తులను అనుకుంటున్న వాళ్ళందరూ నిన్న అంబారి గారు అదాని గారు తదితరులందరూ మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని అడుగుపెట్టి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఘనకీర్తిని శ్లాఘిస్తూ ఆయన నిబద్ధతని ఆయనకున్న కమిట్మెంట్ ని ఆయన చూసేవి ఆస్థానానికి వచ్చామని జిందాల్ లాంటి వాళ్ళు చెప్పటం అనేది నిజంగా మేము సంతోషిస్తున్నాం వారికి కూడా మేము శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నాం పెట్టుబడులు పెడుతున్న ప్రతి సంస్థకి ఎందుకంటే దగాబడిన ఆంధ్ర రాష్ట్రం చితికి వేసారిపోతున్న ఆంధ్ర రాష్ట్రం ఓ పనికి మాలిన పరిపాలనచే 5 సంవత్సరాలు విష కౌగిల్లో చిక్కుకున్న ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజున మేలు జరిగింది నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ఓటు అడిగేటప్పుడు వాతో పాటు బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ముగ్గురు కలిసి తిరుపతి నుండి విశాఖపట్నం వరకు 5-8 సభలు పెట్టుకుంటా ప్రతి సభల్లో ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు పుంకాలు పుంకాలుగా హామీలు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేస్తామని చెప్పారు సింగపూర్ను తలదన్నే రాజధాని కడతామని చెప్పారు దేశం ముక్కు మీద వేలేసుకునే విధంగా పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు ఇదే నారా చంద్రబాబు నాయుడు అదే విశాఖపట్నంలో 2 సార్లు సమిట్లు పెట్టి 2-5 లక్షలు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు తెస్తానని పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పిన మాట నిజమా కాదా ఆ 10 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఎక్కడ పెట్టించావో నీ పరిపాలనలో ఎలా పెట్టించావో ఎన్ని పరిశ్రమలు తెచ్చావో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మేము మనవి చేస్తున్నాం నువ్వు పూర్తిగా విఫలం చెంది దిక్కు తోచక నీ వారసుడైన నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర విఫలం చెంది దిక్కు తోచక మీరు పిల్లి కోతి కుప్పి గంత లేచినట్టు ఆ అబ్బాయిని రోడ్ల మీద వదిలేసి ఆయన ఏదో పిచ్చి పిచ్చిగా ఏంటి కొబ్బరిమండ దాకి తీయగా ఉందంటున్నాడు మజ్జిగ దాకి తీయగా ఉందంటున్నాడు ఇంట్లో ఎప్పుడు నువ్వు మజ్జిగలు ఇవ్వలేదా ఇంట్లో నువ్వు కొబ్బరిమండలు ఎప్పుడు తాపించలేదా ఏమి తాగినా తీయగా ఉంటుంది అంటున్నాడు ఏంటి కారణం ఆ అబ్బాయిని దయచేసి చూపించమని కూడా నేను కోరుతున్నాను నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున దిగ్గజ కంపెనీలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి గల కారణం మనకున్న వనరులు మనకున్న సహజ సంపద మనకున్న భూగర్భంలో ఉన్నటువంటి సమ్మిళితమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం దీన్ని ఈ రోజున ప్రజెంట్ చేయగలిగాం ఈ రోజున పెట్టుబడులు ఆకర్షించగలిగాం ఆకర్షితులైన వాళ్ళందరూ కూడా వచ్చారు పెట్టుబడులు పెట్టారు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు ఇదంతా ప్రత్యక్షమే మేము ఎక్కడ కూడా నేపాల్లో కోట్లు అమ్ముకునేవాడిని తీసుకొచ్చి ఈయనే నేపాల్కి సంబంధించిన ప్రతినిధి అభాసుపాలు వ్యవహారాలు చేయలేదు డూప్లికేట్ మాట ఒక్కటి చెప్పలేదు ఇంత ఘనతన సాధించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి అదే నారా చంద్రబాబు నాయుడు ఈ 13 లక్షల కోట్ల రూపాయల్లో 1 లక్ష కోట్లు తీసుకొచ్చినా మీకు గంటసేపు చుట్టూ తినిపించుండేవాడు గంటసేపు మీకు చెవులు పదిలిపోయేటట్టుగా ఆయన ఈ 1 లక్ష కోట్లను తీసుకురావడానికి గల కారణాలు దానికి ఆయన చేసిన కృషి ఆయన అనుభవం మరి సింగపూర్ తలదన్నే రాజధాని హైదరాబాద్ హైటెక్ సిటీ అదే మాటలు వల్లి వేస్తూ మోసం 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 మాటలు చెప్పేవాడిని ఈ రోజున ఈ సందర్భంగా చెబుతూన్నిటిని వాడుకొని ఎందుకు ఈ పెట్టుబడులు సాధించలేకపోయాడని అడుగుతున్నాం ఎందుకు పెట్టుబడులు తీసుకురాలేకపోయాడని అడుగుతున్నాం ఎందుకు నువ్వు ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీని తెచ్చుకున్నావని చెప్పి అడుగుతున్నాం ప్రత్యేక ప్యాకేజీని తెచ్చుకుందే కాదు ఆ రోజున నువ్వు వెంకయ్య నాయుడు గారు ఇద్దరు కలిసి ఊరూరు తిరిగి వెంకయ్య నాయుడు గారికి మీరు సన్మానం చేయించిన మాట నిజమా కాదు వెంకయ్య నాయుడు వల్లే ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని ఆయన సన్మానం చేయించిన ఘనుడు నువ్వా కాదా ఆ వెంకయ్య నాయుడు గారు ఏమయ్యారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యారు మీరందరూ మీ కళ్ళ ముందే చూస్తున్నారు ఈ రోజున మమ్మల్ని మేము ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా తిక్కన శుద్ధిగా ఉన్నాం ఇప్పటికీ కూడా బల్ల బుద్ధి మేము అనేక మార్లు శాసనసభలో కూడా చెప్పాం శాసనసభలో తీర్మానాలు చేశాం రేపు జరగబోయే శాసనసభలో కూడా ప్రత్యేక హోదా మా ప్రధానమైన ఎజెండా కాబోతుంది ప్రత్యేక హోదా సాధన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఆయు పట్టుగా తీసుకుంటాం ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళు అగ్ర కులాల్లో పట్టిన చదువుకున్నటువంటి పేదవాళ్ళు వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి వారి కుటుంబాలు బాగుపడాలి వారి కుటుంబాలు బాగుపడాలంటే చదివించుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావాలి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు చేతిలో ఈ ఆంధ్ర రాష్ట్ర యువతంతా మోసం చేయబడింది ఆంధ్ర రాష్ట్ర యువతకి దారుణమైన మోసం జరిగింది మీ అందరి కూడా నేను గుర్తు చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలప్పుడు
ఊరు వాడ తిరిగి బాబోస్టే జాబ్ వచ్చిందనే నినాదం తీసుకున్నాడా లేదా? బాబోస్టే జాబ్ వచ్చిందనే నినాదం తీసుకొని ఒకవేళ జాబ్ రాకపోతే 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్న మాట నిజమా కాదా? ఒక్క మాట కూడా నేను అబద్ధం చెప్పినా నా తల వేయి ముక్కలు అయిపోవాలి. అతను ఇంకా పైగా మోసం చేశాడు, దారుణమైన అబద్ధాలు చెప్పాడు, మహిళలకు చెప్పాడు, రైతులకు చెప్పాడు, యువకులకు చెప్పాడు, పరిశ్రామిక వేత్తలకు చెప్పాడు, ఒక్క పని కూడా చేసి నా పాపని పోని నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని తన మనసు మార్చుకొని అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో వాళ్ళ గళాన్ని వినిపించి సహేతుకమైన సరసమైన మరి విలువైన సలహాలను ఇస్తూ పోరాటాలు చేయమని అడుగుతున్నాడు. ఏం పోరాటం? నువ్వు చేసే పోరాటం, నువ్వు చేస్తున్న తిరుగుడంత ఏంటి? ఇదేం కర్మనా? నువ్వేమా కర్మ? ఈ రాష్ట్రానికి పట్టిన కర్మే నారా చంద్రబాబు నాయుడు. ఓ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తగలబెట్టావు, ఓ 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా తగలబెట్టావు, స్థూలంగా 30 సంవత్సరాలు అధికారమో ప్రతిపక్షమైనా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నావు, అది కేబినెట్ ర్యాంకే. ఓ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టావు, ఉమ్మడి రాష్ట్రానికి వెలగబెట్టావు, ఏం సాధించావని అడుగుతున్నావు. ఎందుకు నువ్వు ప్రత్యేక హోదాని తాకాబెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చావని అడుగుతున్నావు. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా సంబరాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని గ్రామాలలో అన్ని రోడ్లలో ఈ రోజున పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేస్తున్నారు, క్రాకర్స్ కాలుస్తున్నారు. ఈ 13 లక్షల కోట్ల రూపాయల డబ్బులు నిజంగా వచ్చి పడినప్పుడు, మన బిడ్డలందరికీ న్యాయం జరుగుతున్నప్పుడు, ఆ బిడ్డల యొక్క కుటుంబాల్లో వెలుగొచ్చినప్పుడు, ఆ బిడ్డలకి ఓ ఆర్థిక పరపతి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఎంత మార్పు జరుగుతుందో మనం చూస్తున్నామని ఈ సందర్భంగా మనున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఈ జిల్లాలో ఓ అద్భుతమైన ఓ సామ్యవాదంతో ఓ సహకారంతో ఓ నాయకుడిగా ఆయన ఓ మౌనశీలిగా ఓ రాజకీయ పరిపక్వత కలిగినటువంటి నాయకుడిగా ఈరోజు మన మధ్యలో వారు ఉన్నారు. వారి హయాంలో మీరు గమనించండి, ఎక్కడైనా రాజ్యహింస ఉందా అని చెప్పి అడుగుతున్నారు. రాజ్యహింస అంటే మా దగ్గర అధికారం ఉంది కాబట్టి అధికార జుల్లుని ప్రదర్శించడం, మీద పడి కొట్టడం, ఎక్కడైనా భూములు ఆక్రమించడం, ఎక్కడైనా బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అలాంటి పనులు జరుగుతున్నాయా? ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మీరే గమనించమని మేము అడుగుతున్నాం. దయచేసి మా సహకరించమని అడుగుతున్నాం. ఈ 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిన మన ప్రభుత్వం సుమారుగా 6 లక్షల మందికి ఈ రోజున ఉద్యోగాలు ఇచ్చే ఈ క్రమంలో పట్టభద్రులందరికీ మేలు జరుగుతుందని, మేలు జరిగితే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుందని మీ అందరూ గుర్తించమని సవినయంగా చేతులు జోడించి మనవి చేస్తున్నాం.